హాయ్ వ్యూవర్స్, వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ మంచి ఫ్రెండ్స్. ఒకనొక సందర్భంలో సచిన్ దాటేస్తాడు వినోద్ కాంబ్లీ అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ వినోద్ కాంబ్లీ వచ్చేటప్పటికి అతను కొన్ని వ్యసనాలు కావచ్చు, ఇంకా రిమైనింగ్ వేరే కావచ్చు, రాణించలేకపోయాడు. దాంతో లైఫ్ వచ్చేసి వెళ్ళాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్ళింది. సచిన్ ఏమో దూసుకుపోయాడు, వినోద్ కాంబ్లీ అక్కడ ఆగిపోయాడు. మొన్న మధ్య తను ఎంత కష్టాల్లో ఉన్నాడు, సచిన్ ఎన్నిసార్లు ఆదుకున్నాడు, మరలా అడగాలంటే తనకు ఎంత ఇబ్బంది, ఇవన్నీ చెప్తూ ప్రజెంట్ వచ్చేసి ముంబై క్రికెట్ అసోసియేషన్కు దేనికి వచ్చేసి కోచ్గానే సమ్మె పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇచ్చే డబ్బులు అండ్ బీసీ వాళ్ళు ఇచ్చే కొంత పెన్షన్ పింఛను లైక్ ఇలా వీటితో బతికేస్తూ ఉన్నాడు. బట్ ఇంకేదైనా పని దొరికితే చేస్తాను వెళ్ళి చెప్పుకుంటూ వచ్చినాడు కదా. ఇక ఇప్పుడు అతనికి సంబంధించి అతని భార్య ఆండ్రియా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మొన్న శుక్రవారం అర్ధరాత్రి వెళ్ళి. ఏమని, అయ్యా నా ఇద్దరు పిల్లల ముందు నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇదిగో అతను కొట్టిన దెబ్బలు ఇవ్వ చూడండి అని చెప్పి చూపించాం. అవునా కాదని చెక్ చేసుకుంటే వినోద్ కాంబ్లీ తాగామని కొడతాం, నిజం అని చెప్పి తెలియదు. ఇక దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస. సో ఆండ్రియా కంప్లైంట్తో వినోద్ కాంబ్లీకి ఓ రకంగా ఉచ్చు బిగుస్తున్నట్టే లెక్క. ఎందుకు, ఆల్రెడీ అతను ఉంటున్నదే ఓ రకంగా ఉన్న రూపాయి జాగ్రత్త కాపాడుకుంటూ ఉండాల్సిన పొజిషన్లో ఉన్నాడు. ఆ మూమెంట్లో మరల ఈ రకంగా డొమెస్టిక్ వైలెన్స్ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ నమోదైతే ఆ వచ్చే రూపాయి ఎవరైతే ఇస్తున్నారో అతను ఆ ఉద్యోగం కూడా తీసేస్తారు, అతని పరిస్థితి ఏంటి ఇంకా. సో బాధ్యతమైనటువంటి పొజిషన్లో ఉండి కూడా బాధ్యత రాహిత్యం కనుక వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. ఆండ్రియా వినోద్ కాంబ్లీ లవ్ మ్యారేజ్, ఇద్దరు పిల్లలు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటూ ఉన్నారు. అయినా సరే ఈరోజు ఈ రకంగా వ్యవహరించడం చాలా సిగ్గుచాడు. సో ఈ విడుదల నేను చెప్పదలుచుకుంది అదే, అమ్మ మీరు ఎవరైనా సరే ఆండ్రియా కూడా పాపం భరించగలందరూ భరించింది, ఇంక నా వల్ల కాదంటే పోలీస్ స్టేషన్ నుంచి చెప్పింది, మిమ్మల్ని భరించమని నేను చెప్పను అలా అని చెప్పేసి అన్యాయం కలిగి కేసులు పెట్టమని నేను అన్నాను. నిజంగానే మీ భర్తలు మీ మీద దాడులను తెగబడుతూ ఉంటే మార్చుకునేలా ఉంటే మార్చుకుని, అదర్వైజ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొడతాడు రేపు చంపనని చంపుతాడు. సో ప్లీజ్ టేక్ కేర్.